नमस्ते, वेलकम टू मॉम्स रेसिपी। रेसिपी टोमेटो राइस अंदुकु कावाल्सिन पदार्थालु। फर्स्ट राइस नी बागा वाश चेसी नानपेट्टुकोवाली। बासमती राइस अयिना नार्मल राइस अयिना पर्लेदु। 1.5 कप राइस की कावाल्सिन टोमेटोलु, आनियन्स। टोमेटोलु बागा एर्रगा पंडिनवि अयिते बागा टेस्टीगा उंटुंदि। నాటు టొమాటోలు అయితే ఇంకా బాగుంటాయి। ఒకవేళ నాటువి దొరకకపోతే హైబ్రిడ్ టొమాటోలు పులుపుకు తగినలాగా తీసుకోవాలి। బాస్మతి రైస్ కి అయితే ఈ మెజర్మెంట్ సరిపోతుంది। ఒకవేళ నార్మల్ రైస్ తీసుకునేటట్లుంటే ఇంకొక 2 టొమాటోలు ఎక్స్ట్రా తీసుకోవాలి। జింజర్ గార్లిక్ 2 పేస్ట్ చేసుకోవాలి। గ్రీన్ చిల్లీస్ 2 సరిపోతాయి। ఒకవేళ ఇంకా స్పైస్ కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు। కర్రీ లీవ్స్। ఇక రెసిపీ స్టార్ట్ చేసేస్తాం। ఫస్ట్ పాన్ పెట్టుకొని ఈ 1.5 కప్పు రైస్ కి ఒక 3 టు 4 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఘీ। రైస్ ఐటమ్స్ కి ఏదైనా 1 టు 1.5 స్పూన్ ఘీ వేస్తే టేస్టీగా ఉంటుంది। లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, సోంపు ఇవి బాగా వేగనిచ్చి ఫస్ట్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్। ఆనియన్స్ బాగా సన్నగా పొడవుగా తరుక్కోవాలి అండ్ బాగా వేగనివ్వాలి। పచ్చి వాసన అంతా పోయేంత వరకు, పచ్చిగా అంటే రైస్ లో బాగుండదు। కర్రీ లీవ్స్, వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్। వీలైనంత వరకు ఫ్రెష్ గా ఉండే జింజర్ గార్లిక్ పేస్టే వాడండి। పాన్ కి అడుగు పట్టకుండా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని। ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటోస్, టొమాటోస్ ని బాగా మగ్గనివ్వాలి। ముందే సాల్ట్ వేయకూడదు, సాల్ట్ వేస్తే ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది, మనకు రైస్ మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది। కాబట్టి ఫస్ట్ టొమాటోస్ ని మాత్రం బాగా వేగనిచ్చి కొంచెం ప్రెస్ చేస్తూ వేగనిస్తే బాగా కన్సిస్టెన్సీ బాగుంటుంది। చూడండి, ఇలా దగ్గరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి। ఇలా ప్రెస్ చేస్తూ పోతే కొంచెం ఒక ముద్దలాగా వస్తుంది, లేకపోతే రైస్ లో టొమాటో పీసెస్ అలాగే ఉంటుంది సెపరేట్ సెపరేట్ గా। ఇప్పుడు పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు సరిపడంత, ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు 1.5 గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను। ఈ టైంలో ఉప్పు కారం టేస్ట్ చూసుకుని ఒకవేళ కారం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు। వాటర్ యాడ్ చేశాక ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ టైంలో ఇప్పుడు రైస్ యాడ్ చేయొచ్చు। వాష్ చేసి బాగా ఎక్స్ట్రా వాటర్ని అంతా ఫిల్టర్ చేసి యాడ్ చేసి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి 1 to 2 విజిల్స్, బాస్మతి రైస్ కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది, నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్ వరకు పెట్టచ్చు। ఇక మన టొమాటో రైస్ రెడీ అయిపోయింది, చూద్దాం ఎలా వచ్చిందో। వావ్, కలర్ఫుల్ టొమాటో రైస్, చాలా బాగుంది పొడి పొడిగా। ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు, 1 పాట్ మీల్ అని చెప్పొచ్చు। సో ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు ఇలా టొమాటో రైస్ బెస్ట్ ఆప్షన్। ఈ రైస్కి రైతా కాంబినేషన్ బాగుంటుంది, లేదా ప్లెయిన్గానైనా బాగుంటుంది। సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం।